రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సదుపాయాలు కల్పించి పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల స్కెడ్యూల్ వెంటనే ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, కేజీబీవి సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో ముందుండి వెనకుండి మనం అందరం అన్ని సంఘాలు కలిసి ఉన్నాం. వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా 40,000 ఆర్థిక సహాయం కూడా చేసినాం. ఆ విషయాన్ని మనందరం గుర్తెరగాలి. మరి మనం సామాజిక బాధ్యతగా ఆర్టీసీ కోసం అన్ని జిల్లాలలో టీపీటీఎఫ్ వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేసి వాళ్ళ ఉద్యమాలలో మమేకం అయిపోయింది. మన సమస్య మాత్రమే కాదు, వాళ్ళ సమస్య కూడా మన సమస్యలని భావించిన సంఘం టీపీటీఎఫ్ సంఘం. ఈరోజు మనకు ఆర్టీసీ వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి కావచ్చు, ప్రతి కార్మిక కర్షకుల సమస్యలు వచ్చినా కూడా ముందుండేది మనమే. అది మన బాధ్యతగా గుర్తెరుగుతాం. ఏమైనా రాబోయే కాలంలో ఐక్య ఉద్యమం నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ మాట అందరం ఒప్పుకుంటాం. ఆ దిశగా అడుగులు ఆయన కోరుకుంటూ వేరు మహాశారు.